శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చిత్రభ్యం ప్రసన్నపదం ధ్యాయ సర్గ్నోపశాంతయే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషయే భవరోగినాం నిదయే సర్వజ్ఞానాం శ్రీ దక్షిణమూర్తయే నమో నమః. ఈ రోజున మనకు అయోధ్యారామవందనము పురస్కరించుకొని గత 5 దశాబ్దాలుగా ఎంతోమంది వచ్చి ఆ రాముని యొక్క నిర్మాణాన్ని చేయాలని సంకల్పం చేసుకున్నా కూడా ఇంతవరకు కూడా మనకు అది జరగలేదు. కానీ నరేంద్ర మోదీ పిఎంగా ఉన్నప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నముగా కొనసాగిస్తూ ప్రత్యేకముగా ఈ రోజున శ్రీరామ మందిరాన్ని అయోధ్యలో స్వామి పురస్కరించుకొని వెండి ఇటుకలతో 5 ఇటుకలు తయారు చేసి లోక కళ్యాణమంతా కూడా సుఖ సంతోషాలతో తులతూగడానికి కారణం కావాలని ఆ మోదీ ఒక పట్టుపట్టి విశేషముగా ఈ రోజున రామ మందిరాన్ని నిర్మించడానికి ప్రారంభం చేసినారు. దాన్ని పురస్కరించుకొని మనము కూడా ఈ యొక్క రాముని లోక కళ్యాణాన్ని కూడా అనుగ్రహించాలని సర్వజనులు కూడా సుఖంగా ఉండాలని కోరుకొని మనకు మన దేశానికి మన రాష్ట్రానికి మన అందరి భక్తులకు కూడా ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో తులతూగాలని చెప్పి మనసారా కోరుకున్నారు. కాబట్టి మేము కూడా ఈ యొక్క నవోదయకరమైనటువంటి శ్రీ 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 కోదండరామస్వామి దేవాలయంలో పురస్కరించుకొని ఈ వాడన ప్రదోషకాలంలో స్వామి ఉచ్చమూర్తులకు పంచామృతాభిషేకం చేయించేసి స్వామికి అలంకారం చేసి భక్తుల మనస్సు నొప్పించుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసినాము. సర్వే జన శిఖరో భవతు. స్వస్య ప్రజాభ్య పరివార హిందామ్యాయేన మార్గేన మహీ మహిషా గోబ్రాహ్మణ శుభంశ్చి నిత్యం లోకా సమస్త శుఖినో భవంతు. లోకా సమస్త శుఖినో భవంతు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వశ్రీ సీతారామస్వామి సంపూర్ణ పాదారవిందార్పణ ప్రసాద సిద్ధిరస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వార్ధ్య స్వభావాతు కరోమి యజ్ఞస్య కలస్పరి పరస్మై నారాయణే సమర్పయామి. హరి ఓం తత్సత్.